0402484 ఎవరి నెంబర్ సార్ అది? ఇది నెంబర్ కాదు, మన స్టూడెంట్స్ కి వచ్చిన మార్కులు. అదేంటి అంత దాకా వచ్చినాయి? అంత ఈ ఆన్లైన్ క్లాసుల వల్లే. ఒక్కడు కూడా సీరియస్ గా తీసుకోడు, కెమెరాలు ఆఫ్ చేసి మ్యూట్ లో పెట్టి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు. మళ్ళా వీళ్ళు టీచర్ మీద కామెంట్లు ఎదవల్లా తయారయ్యారు ఒక్కొక్కరు. పేరెంట్స్ కి కంప్లైంట్ చేయకపోయారా? కాలేజ్కి వచ్చి క్లాస్ లేనకపోతే పేరెంట్స్ ని పిలిచి కంప్లైంట్ ఇచ్చినా ఒక అర్థం ఉంది. వాళ్ళ కళ్ళ ముందే క్లాస్ లేనకపోతే ఎవరిని అనాలి? పేరెంట్స్నా స్టూడెంట్స్నా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి ఎలాగో కాలేజ్ స్టార్ట్ అయింది కాబట్టి స్టూడెంట్స్ అందరినీ పేరెంట్స్ ని తీసుకురమ్మన్నా. ఈరోజు పేరెంట్స్ అందరినీ అడిగేస్తా, స్టూడెంట్స్ అందరినీ కడిగేస్తా. నమస్కారం సారు. సార్ కమ్ సార్, టేక్ యూర్ సీట్. ఏమంటాండ్రా? నిన్నే నాయన కుర్చీ తీసుకుపోమంటుండు. అబ్బా తార్ మనసు సల్లంగా ఉండా, ఇంత దూరం పిలిపించి ఈ కుర్చీ తీసుకోమంటాండంటే. సార్ నేను కుర్చీ తీసుకోమన్నా సార్, కుర్చీలో కూర్చోమన్నా. ఇదే సార్ వీడితో వచ్చిన ప్రాబ్లము. వీడికి ఇంగ్లీష్ రాదు, దానివల్ల వీడికి చదువు రావట్లేదు. అయ్యా మాది ఎక్కడో మారుమూల ప్రాంతం, కూలి పని చేసుకొని బతికేవాళ్ళం. మా నెల సంపాదనే 5,000 అయ్యా, అంటే ఏడాదికి 60,000. అంతే సారు, ఇక ఈయన చదువుకే 40,000 పోతుంది సారు. ఇక మాకు మిగిలేది 20,000. అంతే సారు, ఆ 20,000 పెట్టి ఏదో కొనిచ్చినా సారు. ఏందిరా అది? ల్యాప్టాప్ నాయనా. అది కొనిచ్చినా సారు, ఈయన చదువు పాడకూడదని. మీరేమో ఇలా అంటారు. అంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా సరిగా అటెండ్ అవ్వట్లేదండి మీ వాడు. అదే ల్యాప్టాప్ లో చదువు చెప్పాం కదా. ఓ అదే, ఉన్న డబ్బులంతా ఈయన చదువుకు. అదేందిరా అది? ల్యాప్టాప్. దానికే సరిపోయింది సారు. ఇంకా కరెంటు బిల్లు ఏం కడతాం సారు? అయ్యో వీళ్ళేంది ఇలా ఉన్నారు. అప్పటికే కష్టపడి కరెంటు బిల్లు కూడా కట్టా. ఇంకొకటి ఏదో కావాలన్నా సారు. ఏందిరా అది? ఇంటర్నెట్ నాయనా. అది కూడా పెట్టించా సారు. మా ఆవిడ ఎప్పటి నుంచే పట్టుచీర అడుగుతుందని 1,000 రూపాయలు దాచిపెట్టుకున్నా. కానీ మీరు ఊరి నుంచి పిలిపించుకున్నందుకు ఆ 1,000 కూడా. ఈడైనా మంచిగా చదువుకొని ఉద్ధరించాలనుకుంటే మీరేమో పెయిల్ చేశా. అయ్యయ్యో మీ వాడు నేను పెయిల్ చేయనండి, పాస్ చేస్తాను. మీరిక బయలుదేరండి. సరే సారు. ఒక్క నిమిషం, మీ జీపే నంబరు? ఏం సారు? అది కూడా తెలీదా? ఒక్క నిమిషం. ఏందో ఏం మాట్లాడుతుండో సారు. ఈ డబ్బులు తీసుకుని మీ ఆవిడకి చీర కొనివ్వండి. మీరు చల్లగా ఉండాలి సారు. బాగా చదువుకోరా తెరిచ్చుడే, వెళ్ళే. చెప్పండి సార్. ఏం సార్, మీటింగ్ వచ్చారా, బాక్సింగ్ చేయడానికి వచ్చారా? మీటింగ్ మీతో, బాక్సింగ్ మావాడితో. చెప్పండి సార్, మావాడి గణితాలు చెప్పండి. అంటే మీ వాడు చదువులో చాలా వీక్ ఉన్నాడు సార్. చెప్పండి సార్. చెప్పండి సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ చెప్పండి. అలా కొడతారండి సార్ మీ అబ్బాయిని? చెప్పండి సార్, మీరు చెప్పండి మ్యాథ్స్ లో ఎన్ని? 30 సార్. 30 అంటే ఇంకా 45. ఇంకా 45 మార్కులు చెప్పండి సార్. చెప్పండి ఫిజిక్స్ లో ఎన్ని వచ్చాయి చెప్పండి. ఫిజిక్స్ 34. 34 అంటే ఇంకా 36 మార్కులు ఏమయ్యాయి? కెమిస్ట్రీ చెప్పండి సార్. కెమిస్ట్రీ కెమిస్ట్రీ చెప్పండి సార్. కెమిస్ట్రీ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ సార్. ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్. అంటే పాస్ అయిపోయాడా? అవును సార్. ఇంకేమున్నాయి చెప్పండి. ఏం లేదు సార్, ఆ రెండే. అయితే అంబులెన్స్ పిలిపించండి, తీసుకెళ్ళిపోతాను. ఏమైనా కావాలా సార్? నిమ్మకాయ రసం. రే సార్కి ఒక నిమ్మకాయ రసం తీసుకురండి సార్. చెప్పండి, ఏదో సవరదీయాలన్నారంట సార్? యువర్ సన్ బిహేవియర్ ఇస్ వెరీ రూడ్. మీ అబ్బాయి రాలేదు సార్? రాడు, రానివ్వను. ఏంటండి అంత నిర్లక్ష్యంగా మారుతున్నారు? నిర్లక్ష్యం మా బ్లడ్ గ్రూప్. సార్
మీ వాడు అసలు క్లాసులకే రావట్లేదు. ఒకవేళ వచ్చినా పిచ్చి పిచ్చి అరుపులు పాటలు పాడుతూ ఉంటాడు. ఇలా అయితే మీ వాడు ఫ్యూచర్ పాడవుతుంది సార్. మీకే పెద్ద లాస్. లాసా? మాక నీకో బిట్టకలు చెప్తా. మీరు ఓవరాల్ పర్సంటేజ్ అనే వాడు ఫిక్స్ అవుతారు, కానీ మా వాడిని మీరే ఫెయిల్ చేశారు. అప్పుడు మా వాడి పర్సంటేజ్ తగ్గుతుంది, ఓవరాల్ పర్సంటేజ్ కూడా తగ్గుతుంది. అప్పుడు లాస్ ఎవరికి? మాకే. ఇదే కథ నేను ఇంకోలా చెప్తా. ఈసారి మా వాడే సరిగ్గా రాయలేదు, వాడతడు వాడే ఫెయిల్ అయ్యాడు. మా వాడి పర్సంటేజ్ తగ్గుతుంది, మీ ఓవరాల్ పర్సంటేజ్ కూడా తగ్గుతుంది. అప్పుడు లాస్ ఎవరికి? మాకే. మా వాడు చదువుకు ఫెయిలైనా మీకే బొక్క, మీరంతా మీరు ఫెయిల్ చేసినా మీకే బొక్క. బాలయ్య డైలాగులు బాగానే చెప్పారు, కానీ మీకు కూడా విషయం చెప్పాలి. ఏంటది? డైలాగులు బాలయ్య బాబు చెప్తే విజిల్స్ పడతాయేమో, అదే మీరు చెప్పారనుకో చెప్పులు పడతాయి. బోత్ ఆర్ నాట్ సేమ్. సార్ ఏం లేటో, త్వరగా ఏంటో చెప్తే మాకు చాలా పనులున్నాయి, బయట వెళ్ళాలి. సార్ చెప్తాను సార్, మీ వాడు క్లాస్కి వస్తాడు సార్, అటెండెన్స్ చెప్తాడు, వెళ్ళిపోతాడు సార్. అంటే మీ వాడికి క్లాసులు ఏమి వద్దా, సబ్జెక్ట్ నేర్చుకోడా? మా వాడు చదువుకోవాల్సిన అవసరం ఏముందండి? మా బ్యాక్గ్రౌండ్ తెలుసా మీకు? ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా చదువు లేకపోతే వేస్ట్ కదా సార్. సరే ఇప్పుడు మా వాడు క్లాస్ విన్నాడే అనుకో, దానివల్ల మా వాడికి ఏంటి ఉపయోగం? వింటే అంటే మంచి జాబ్ వస్తుంది కదా సార్. జాబ్ వస్తే? జాబ్ వస్తే మంచిగా డబ్బులు వస్తాయి, కారు కొనొచ్చు, ఇల్లు కొనొచ్చు, సెటిల్ అవ్వచ్చు. అవన్నీ మా వాడికి ఆల్రెడీ ఉన్నాయి కదా. ఇంకెందుకు ఆ ధైర్యమా సార్? అయితే ఇంతున్నా కూడా చదువు అవసరం కదా సార్. మా వాడికి చదువు అవసరం లేదండి, ఆల్రెడీ తాతలు పెట్టిన ఆస్తి చాలా ఉంది, ఎంజాయ్ చేస్తాడు. ఇప్పటికి మా కాంతానికి ఎవరికి సర్టిఫికేట్ లేదు, వీడికైనా ఉండాలని చదివిస్తున్నాం. ఆ ధైర్యమే పిల్లగాడికి. మీకు శాతం అయితే చేయండి, లేకుంటే సర్టిఫికేట్ ఏదో బయటనే కొంటాం, మాకేం తక్కువ. అయితే కొనుక్కోండి సార్. సరే పోరా, పో పదరా. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నానండి. బయట రోజులు అసలే బాగాలేవు, మీరేమో మళ్ళీ అప్పుడే కాలేజ్ ఓపెన్ అంటున్నారు, ఎలా మరి? సార్ సార్ సార్, మేమన్నీ సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నాం సార్. బెంచ్కి ఇద్దరు మాత్రమే ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తారు, క్లాస్ మొత్తం శానిటైజ్ చేపిస్తాం, క్లాస్ క్లాస్ కి శానిటైజర్ బాటిల్ కూడా ఉంటుంది సార్. ఓకే అండి, జాగ్రత్త చూసుకోవాలి మరి. మా అబ్బాయి నరేష్ బాధ్యత మీ చేతిలో పెడుతున్నాను. నరేష్? నా పేరు నరేష్ కాదు, సురేష్. అదే అండి, మా రెండో అబ్బాయి పేరు సురేష్, కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం. ఓ చెప్పండి, మీ వాడు కొన్ని సబ్జెక్ట్స్ లో వీక్ అండి. అబ్బా తెలుసండి, వాడికి మ్యాథ్స్ వచ్చి సావదు చిన్నప్పటి నుంచి. మ్యాథ్స్ ఎంపీసీ, ఇది బైపీసీ. అన్ని కరెక్ట్ చేస్తూ ఉంటావు, మ్యాథ్స్ రాదు కాబట్టి బైపీసీ లో జాయిన్ చేశాను, అదే చెప్తున్నాను. మరి చూడండి మిస్టర్ చిన్న చెప్ప. చిన్న చెంపొక్క ఎవడి పేరు రాయి మరి, ఇంత కామెడీగా ఉంది. మిమ్మల్ని పిలుస్తున్నారు. ఏం మీ నాన్న చిన్న చెంపక్క? మీ పేరేంటి? బుల్లి చెంపక్క. అదేం పేరు? పర్ఫార్మెన్స్ ఏంట్రా అసలు అర్థం కావట్లేదు. నాదిరా తప్పు, అసలు నాది తప్పు. ఒప్పుకునే ముందు పేరు కనుక్కోలే చూడు, నాది తప్పు. ఇద్దరు బయటికి తప్పండి. చంపక్కేంట్రా అంటే చంపక్ చదివేటప్పుడు పుట్టాడు. నీ ఒరిజినల్ ఫాదర్ తీసుకురా, లేకపోతే. సో చూసారు కదండి, అలా ఉంటది పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. చాలా మంది ఇలాగే ఫేక్ ఫాదర్స్ ని తీసుకెళ్ళడం, ఫాదర్స్ టీచర్స్ని అరవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ సర్వసాధారణం. సో ఈ వీడియో మీకు నచ్చుంటే, మీరు కూడా రిలేట్ అయ్యుంటే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరలీ. అన్నయ్య బాడీ అంత వేడిగా ఉంది, హెడేక్ కూడా బాగుంది, బాడీ పెయిన్స్ కూడా. అమ్మో వేడిగా ఉంది, ఎందుకు ఏడుస్తున్నావు? కోవిడ్ ఏమో. ఫీవర్ అంటే కోవిడ్ ఏనా? ఇంకా కాదులే, వైరల్ ఫీవర్ అయి ఉంటది. వైరల్ ఫీవర్ అని అంత సింపుల్ గా చెప్తావేంటి? బయట చూసావా ఎంత మందికి వచ్చి హాస్పిటలైజ్ అయ్యారు? అన్నయ్య ప్లీజ్ నన్ను ఎలాగైనా కాపాడు. ఏయ్ ఓవరాక్షన్ చేయకో,